రైట్ వెల్కమ్ బ్యాక్ ఎస్ నాగేంద్ర గారి మీ దగ్గరికి వచ్చే ముందు ఒక్కసారి ఎస్ లక్ష్మణ్ గారు గుడ్ మార్నింగ్ అండి గుడ్ మార్నింగ్ ఈ పరిస్థితి అంతా చూస్తుంటే ఏమనిపిస్తుంది అటు పోసాని వర్సెస్ పవన్ కళ్యాణ్ చూస్తా ఉంటే పవన్ ఫ్యాన్స్ కావచ్చు పవన్ కావచ్చు సినిమా రంగం వేరు రాజకీయ రంగం వేరు సినిమా రంగానికి సంబంధించినటువంటి ఫంక్షన్ లో ఆయన రాజకీయాలు మాట్లాడారు అని అంటున్నారు ఎందుకు మాట్లాడకూడదు అంటే సినిమా టికెట్లను ప్రభుత్వము ఆన్లైన్ లో అమ్మే విషయాన్ని ప్రస్తావన వచ్చినప్పుడు ఇంకా రాజకీయాలు ప్రస్తావన వచ్చి తీరుతుంది ఆపడానికి లేదు ఆయన నేచరు తను మనసులో ఉన్న మాట మొదటి నుంచి చూస్తున్న పవన్ కళ్యాణ్ని బయటికి అనేస్తాడు తప్ప అది ద్వంద్వ రాజకీయం అంటే తను తను కన్నింగ్ గా ఉండడానికి ప్రయత్నం ఏం చేయలేదు ఏదన్నా కూడా ఓపెన్ గా మాట్లాడేస్తాడు తప్పు జరుగుతున్నది ఏది ప్రభుత్వానికి ఏం అవసరమో ఆన్లైన్ టికెట్లు అమ్ముకోవాల్సిన అవసరం అనే అంశం వచ్చినప్పుడు ఇంకా రాజకీయాలు వచ్చాయి ఆయన అవన్నీ కూడా ప్రస్తావన చేశాడు కాకపోతే ఏంటంటే ఒకటి తొందరపడి సన్నాసి అనే మాట వాడాడు మంత్రిని అని వాడకూడదు మామూలుగా మాట్లాడి ఉండండి ఉండవచ్చు సరే వాడాడు అయిపోయింది కానీ కౌంటర్ గా అంతకంటే ఎక్కువ మంత్రులు కూడా వాడారు ఆయన మీద సరే అది అక్కడికి అయిపోయింది అయిపోయిన తర్వాత సినీ రంగంలో సినిమా యాక్టర్లకు నటులకి అంటే ఇతర హీరోలకి ఇతర పాత్రలు వేసేటువంటి నాయకులకి లేకపోతే నిర్మాతలకి వీళ్ళందరికీ కూడా అభిప్రాయ భేదాలు ఉంటాయి లేకుండా ఎక్కడ ఉండవు ఏ రంగంలో కూడా అభిప్రాయ భేదాలు లేని రంగం అంటూ ఉండదు ఉంటది ఒకవేళ పవన్ కళ్యాణ్ మీద కోసానికి ఏదైనా అభిప్రాయ భేదాలు ఉండవు వ్యతిరేకత ఉండవు ఎందుకంటే గ్రూప్ లో తగాదాలు ఉంటాయి కాబట్టి ఉండవచ్చు కానీ ఆయన మాట్లాడాల్సింది ఏమిటంటే సినిమా రంగానికి సంబంధించిన టికెట్ల విషయంలో తన అభిప్రాయాన్ని పోసాని బయటికి చెప్పడంలో ఏమి తప్పలేదు ఆ రంగానికి సంబంధించిన అంశం కావాలి అది అది మాట్లాడు అది మాట్లాడు అది చెప్పు పవన్ కళ్యాణ్ చెప్పడం తప్పు సినిమా టికెట్లు అమ్మొచ్చు ప్రభుత్వము ఎందుకు అమ్మకూడదు అని దాని మీద నీ ఆర్గ్యుమెంట్ ఏదో నువ్వు చెప్పుకొని వదిలేసింటే బాగుండేది ఈయన వ్యక్తిగత విషయాల జోలికి పోయాడు సినిమా రంగంలో వ్యక్తిగత విషయాల జోలికి పోతే ఎవరు మిగులుతారండి ఎవరు ఎవరైనా ఒక్కరు నిజాయితీగా ఉన్నారా సినిమా రంగంలో అని నేను ప్రశ్నిస్తా ఇవాళ సినిమా రంగంలో ఎవరైనా ప్రజలు ఎవరైనా ఇదిగో ఈ ఫలానా వ్యక్తి ఇలాంటి తప్పులు చేయకుండా సినిమా రంగంలో బతికాడంటే ఈ వెతికి దీపం వెతికితే పెట్టి వెతికితే కూడా ఒకరో ఇద్దరు కనపడతారు ఎవరు ప్రజలు విశ్వాసం అనేది ఎవరు నమ్మరు మిమ్మల్ని అలాంటిది మీరు వ్యక్తిగత విషయాలు జోలికపోతే ఒకరికొకరు వ్యక్తిగత విషయాలు జోలికపోతే పెద్ద పంచాంగం అవుతుంది ఇవన్నీ మీ వ్యక్తిగత విషయాలు వినడానికో అవి తెలుసుకోవడానికో ప్రజలు అవసరం లేదు ఇక్కడ రాజకీయాలు మాట్లాడేటప్పుడు రాజకీయాలు మాట్లాడాలనుకుంటే రాజకీయాలే మాట్లాడు ఎవరవుతున్నారు నువ్వు రాజకీయాల్లో జనసేన తప్పు చేస్తుందనో జనసేన లేకపోతే సరైన విధానం కాదనో నువ్వు దాన్ని విమర్శ చెయ్యి జనసేన ఈ విషయాలు జనసేనకి ఎందుకు అని అడుగు అలాంటి విషయాల్లో జనసేన రాంగ్ రూట్ లో పోతుందని చెప్పు విమర్శించు పార్టీని విమర్శించు లేదా ఓడిపోయింది పార్టీ విమర్శించు లేకపోతే ఇంకో పవన్ కళ్యాణ్ రెండు చోట్ల ఎందుకు ఓడిపోయాడో విమర్శించు ఈ పద్ధతి కానీ రాజకీయాల్లో ఒకరికొకరు విమర్శలు అనేది సద్విమర్శలు చేసుకోవాలి తప్ప వ్యక్తిగత దూషణలకు వెళ్ళడం అన్నది ఏ రాజకీయ పార్టీకి కూడా మంచిది కాదు ఇవాళ మన కల్చర్ మారిపోతున్నది తెలుగు రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా ఈ బ్యాడ్ కల్చర్ అనేది వచ్చేసి ఈ ప్రజలు అలా తిడుతూ ఉంటే మనల్ని అప్రిషియేట్ చేస్తున్నారని అనుకుంటున్నారు ఎవరు అప్రిషియేట్ చేయట్లేదు అసహించుకుంటున్నారు ఏం రాజకీయాలు ఎందుకు తిట్లదండ కలుపుకుంటున్నారు ఇది మానుకోవాలి మానుకోని మంచిగా మాట్లాడుకోండి ఎవరొద్దన్నారు ప్రభుత్వం ఏ ప్రభుత్వం మీదైనా అసంతృప్తి ఉంటుంది కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం మీద కూడా అసంతృప్తి అన్ని అన్ని సక్రమంగా ఎవరు చేయదు చేయాలని ప్రయత్నాలు చేసినా కూడా కొన్ని జరగవు కొన్ని ఇబ్బందులు వస్తాయి వాటిని విమర్శించి ఇదిగో ఈ తప్పులు జరుగుతున్నాయి అని చెప్పడంలో ఏమి తప్పు లేదు ప్రతిపక్ష పార్టీ ప్రభుత్వాన్ని విమర్శించకంటే ఎవరు విమర్శిస్తారు అనేక అంశాలు ఇవాళ లేవనెత్తింది జనసేన పార్టీ దానికి సమాధానం ప్రభు అధికారంలో ఉన్నటువంటి
పార్టీ సమాధానం చెప్పాలి. వెంకటేష్ ఉన్నాడు, ఇది చాలా కాలం నుంచి డిబేటింగ్ లో చూస్తున్నా, డీసెంట్ గా ఉంటాడు, తను తను పద్ధతి ప్రకారమే మాట్లాడుతూ ఉంటాడు, ఎప్పుడు నోరు జారడు. అలాగే నాగేంద్ర కూడా నోరు జారాడు, చాలాసార్లు. కాకపోతే ఏంటంటే ఇప్పుడు పోజాని వ్యవహారం చాలా టూ మంత్స్ గా ఉంది కాబట్టి అతను కూడా ఒక అడుగు ముందుకు వచ్చి ఒక మాట అన్నాడు. అయ్యి అయ్యి మాట పదాలు తీసేసి మిగతా విషయాలు మాట్లాడండి బాగుంటుంది. ఓకే 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 నాగేంద్ర గారు, ఇప్పటికైనా ఏదైతే ఇప్పటి వరకు లక్ష్మణ్ గారు మాట్లాడారో ఈ భాష గురించి ఇంతకు ముందు కూడా డిబేట్స్ లో ప్రస్తావించాం, రాజకీయ నేతలు ఈ విధంగా మాట్లాడకూడదు, ప్రజలు ఏం నేర్చుకుంటారు అనేది కూడా మనం మాట్లాడడం జరిగింది. కాకపోతే ఏంటంటే దీనికి ఫుల్ స్టాప్ అనేది పడుతుందా, లేదంటే ఇదే ఇంకా కంటిన్యూ జరుగుతుందా, ఏంటంటారు? మేడం, మీ ద్వారా ఐన్యూస్ ప్రేక్షకులకు, మొత్తం జర్నలిస్టులు అందరికీ, ఈ ఛానల్స్ వాళ్లకు, కొంతమంది ప్రత్యేకించి చూపిస్తున్న ఛానల్స్ ఐన్యూస్ కాదు, వీళ్ళందరికీ కూడా నేను కూడా మీ ద్వారా రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, సాక్షాత్తు ముఖ్యమంత్రిని సన్నాసి దద్దమ్మ అంటున్నారు, ఎందుకని ఆ రోజు ఇన్ని పెట్టలేదు మేడం? సాక్షాత్తు మీకు తెలుసు తెలంగాణ ముఖ్యమంత్రి ఎవరు మాట్లాడుతున్నారు, మీరు చేతగానోళ్ళు దద్దమ్మ అంటున్నారు, సన్నాసి అంటున్నారు, మరి ఆ రోజు ఇన్ని ఛానళ్ళు పెట్టలేదు, ఇన్ని చేయలేదే, మరి సన్నాసి అన్నాడు. ఎస్, మేము అడుగుతున్నాం వినండి, ఇప్పుడు మా నాయకుడు యొక్క క్వశ్చన్ ఇయర్ మంత్రులను అడిగాడు, ఆ సన్నాసి అన్నాడు. ఎస్, మీరు కూడా అన్నారు సన్నాసి అన్నారు సన్నాని, ఎస్ వైనాట్ మీరు అన్నారు, కానీ ఎప్పుడు మీరు సన్నాసాన్ని నిరూపించుకోవాలంటే ఆయన అడిగిన ప్రశ్నలకు ఒక్కదానికి సమాధానం చెప్పలా, మరి మిమ్మల్ని అన్నింది ఎందుకు, ఇవన్నీ ఎదురు చేయలేదు సన్నాసి అన్నారు. నేను నిజంగా మీరు అడిగిన ప్రశ్నలకు ఇది మేము చేసి చూపించిన అభివృద్ధి అంటే అప్పుడు అర్థం ఉంది, కానీ ఇంకా సన్నాసిని మీరు అనిపించుకోవడానికి, మీరు సన్నాసి కదా వ్యక్తిగత దోషణలకు, మేము కాపులము, మీరు విన్నారా? ఒక మంత్రి మాట్లాడాల్సిన భాష అది? నేను ఒక్క మాట సూటిగా అడుగుతున్నా, బందరులో ఒక చిన్న మోస్తారు వానబడితే మొక్కటి నీళ్లు సిగ్గులేదా ఆ మంత్రికి? తన సొంత నియోజకవర్గంలో 2.5 సంవత్సరాల నుంచి మంత్రిగా ఉండి ఒక బస్ స్టాండ్ లో చిన్న నీళ్లు నిలబడే ఒక బస్ స్టాండ్ ను తయారు చేసుకోవాలని సన్నాసానికి ఏమంటారు మేడం? తర్వాత పోసాని గురించి వచ్చిన ఇందాక సార్ కూడా అన్నారు, మేము మా లిమిట్స్ లో మేము ఉంటాం, భాష ఈ చెవుల్లో వినలేనటువంటి భాష, వాళ్ళు ఎవరైనా, నేను మాట్లాడలేదు, వాళ్ళు అనిపించారు వీళ్ళు అనిపించారు అని వెంకటరెడ్డి గారికి చెప్తున్నాను నేను. నేనేం మాట్లాడుతున్నావు అంటే పోసాని నేనున్నాను ఛాలెంజ్లు చేస్తే పోసాని చెప్తున్నా, పోసాని అనే ఒక వ్యక్తి మా జన సైనికుడు వెడమ కాలి చొప్పుతో సమానం, 10,000 రూపాయలు పెట్టి చొప్పులు కొనుగా కాళ్ళ దగ్గరే వేసుకుంటాం, కాళ్ళకే నెత్తిని పెట్టుకోం, అది పోసాని స్థానం మాతో పోల్చుకుంటే. కాకపోతే అతను అతని ఇష్టం వచ్చింది చేసుకోండి, మేము అడిగిన దానికి సమాధానం చెప్పాను. అతను కూడా వచ్చాడు వ్యక్తిగతంగా మాట్లాడుతున్నాడు తప్పితే మంత్రులను అడిగిన దానికి అతను కూడా సమాధానం చెప్పాల. వాడికి ఎవడైనా ఇచ్చుకోండి స్క్రిప్ట్, మాకు సంబంధంలో వాడికి ఎవడైనా ఇచ్చుకోండి, ఆడు ఎందుకు వచ్చాడో మాకు వద్దు, కానీ ఆడు కూడా సంబంధం లేని విషయాలు మాట్లాడుతున్నాడు, మన నాయకుడు అడిగిన విషయాలు. పోర్టల్ ఒక్క నిమిషం, పోర్టల్లో పెట్టేటప్పుడు అన్ని పెట్టమన్నాం మేము, ఈ రోజు అడుగుతున్నాం, ఎస్ సినిమా టికెట్లు పోర్టల్లో పెట్టాలి, మరి నాగేంద్ర గారు సమస్యల మీద ఫుల్ స్టాప్. ఇంకో మాట కూడా చెప్పాలి, సోదరుడు వెంకటరెడ్డి ఉన్నారు, ఈ రోజు మేము ధవళేశ్వరం, మీరు వినండి సోదర, కొత్తకోట దగ్గర 2 రోడ్లు ఎంచుకుని మేము పెట్టిన 6,200 ట్వీట్లు దేశంలో 5వ సమస్యగా ఉన్న దానికి మా జన సైనికులు, మేము పైసా కూడబెట్టుకునో ఏదో మా సొంతతో సార్ ఇలా రోడ్లు వేసుకుందామని ఒక రోడ్డుకి శ్రమదానం వేసే హక్కు లేదండి మాకు ప్రజాస్వామ్యంలో? మరి ఈ రోజు రాత్రి 12 గంటల నుంచి అక్కడికి వెళ్ళి ఈ రోడ్డు వేయకూడదు అని అక్కడ రోడ్డు వేస్తున్నారు. 6,200 రోడ్లు మీ దృష్టికి తెస్తే మేము వేయాలనుకున్న శ్రమదానం రోడ్డు కడిగి రాత్రి నుంచి ప్రభుత్వం పనిచేయ, ఎస్ ఇప్పటికైనా పవన్ కళ్యాణే కరెక్ట్ అని అనిపించడం లేదా? ఎందుకంటే ఆయన లేవనెత్తి ఆయన వేయాలనుకున్న శ్రమదానం కాడికే. ఇప్పుడు మేము విజయవాడలో ఉన్నాం మేడం, 9:30 మా అధ్యక్షుడితో మాకు మీటింగ్, ఇక్కడ 144 సెక్షన్ ఏం కొంపలు మునుగుతున్నాయని 144 సెక్షన్ ఎందుకు పెడుతున్నారు ఇప్పుడు 144 సెక్షన్? మా అధ్యక్షుడిని కలిసి మేము మా రాజకీయ సమీక్షలు చేసుకోకూడదా? రేపు 2-3 వచ్చేది, అక్టోబర్ 2 నెల ముందు చెప్పాడు మా నాయకుడు, అయ్యా ఈ రోడ్లను రిపేర్లు స్టార్ట్ చేయండి, మీరు స్టార్ట్ చేస్తే నేను ఎక్కడికి రాను, సంతోషపడతాను, అభినందిస్తాను ఈ ప్రభుత్వాన్ని, లేదంటే 2వ తేదీ మా శక్తి కొద్దీ నెలకు ఒక 2 రోడ్లు మేము శ్రమదానం చేస్తామని అక్టోబర్ 2 గాంధీ జయంతి సందర్భంగా అనంతపురం జిల్లాలో ఒకటి, ధవళేశ్వరం ఒకటి స్టార్ట్ చేశారు. పులి స్టాప్ పడుతుందా లేదా, ఇక్కడతో దీనికి ఎండ్ కార్డ్ వేస్తారా?
మేడం ఎండ్ అనేది మా వైపు నుంచి లేదు మేము మేము నీతి నిజాయితీ స్వచ్ఛంగా ప్రజల తరపున ప్రజల కోసం ప్రజల సమస్యల పక్కన నిలబడుతున్నాం పవన్ ఫ్యాన్స్ నిజంగా ప్రాణహాని ఉంది అంటారు కదా పోసాని పవన్ ఫ్యాన్స్ నిజంగా ప్రాణహాని ఉంది అని చెప్పి కంప్లైంట్ ఇవ్వడానికి వెళ్తున్నారు కదా అతని అది ఇంక మనం అది ఏ కోటలో వేసుకోవాలో వాళ్ళని నిర్ణయించుకోవాలా ఇది చెప్పి పాపం అన్యాయంగా అతను మాట్లాడితే మాట్లాడాడు ప్రాణాలు ప్రాణాలు పోసేవాళ్లే పవన్ కళ్యాణ్ గారు అభిమాన ప్రాణాలు తీసేవాళ్ళు కదా అది గుర్తుపట్టుకోవాలి మరి పాపం ఏ లారీ కింద పడి చనిపోయి ఎవరు అకౌంట్ లో వేస్తారో తెలియదు కానీ అది కోర్టు చూసుకుంటుంది మేడం నేను ఇంకొక మాట మేడం ఫినిష్ లెట్ మీ ఫినిష్ లాస్ట్ 180,000 కోట్లు డ్రగ్స్ దొరికినాయి ఈ విజయవాడ నడిపుడ్డున అమరావతిలో ఇవన్నీ తప్పుదారి పట్టించడానికి ఇటువంటి చేష్టలు చేస్తున్నారని అడగచ్చాను మేము ప్రభుత్వాన్ని దానికి ఎందుకు ఈ మంత్రులు 5 మంది వచ్చి రాలేదు మాట్లాడలేదు డ్రగ్స్ గురించి ఆడే జరిగింది నాగేంద్ర గారు డ్రగ్స్ ఇక్కడ మాత్రం అంటే పట్టుకున్నారు గానీ వచ్చింది ఇక్కడికి గానీ లేదంటే ఇక్కడ నుంచి వెళ్తున్నది గానీ కాదు దాని గురించి మనకు ఆడ క్లారిటీ ఇచ్చారు వెళ్తున్నదా లేదా ఎక్కడి నుంచి ఏ పోర్ట్ నుంచి వచ్చింది ఆ పోర్ట్ యొక్క ఓనర్ ఎవరు ఎవరో వానపామును పట్టుకున్నారు సుధాకర్ అని ప్లీజ్ నా టైం అయిపోయి నాకు మాట్లాడండి వెంకటరెడ్డి గారు సుధాకర్ అని ఒక వానపామును పట్టుకున్నారు ఆ వానపామ వెనకలు అనుకోండి ఎవడో వాస్తవాలు మనం ప్రజలకు చెప్తే కనీసం మనం ఒకటో రెండో చోట గెలడానికి డ్రగ్స్ దొరికింది వాస్తవం కాదా డ్రగ్స్ దొరికింది వాస్తవం కాదా ఎక్కడ దొరికింది ఎక్కడ దొరికింది గుజరాత్ చెప్పండి గుజరాత్ అని నరేంద్ర మోడీ గారు సొంత రాష్ట్రం ముందుగానే పోర్ట్ సారీ ఎయిర్పోర్ట్ వెరీ గుడ్ అన్ని తెలుసు విజయవాడలో ఎవరి పేరుతో రిజిస్టర్ చేశారు ఎక్కడికి వచ్చాయి ముందరా ఎయిర్పోర్ట్ నుంచి రావచ్చు ఎక్కడి నుంచి రావచ్చు వచ్చింది రాజధాని నడి బొడ్డున్న నాగేంద్ర గారు నాగేంద్ర గారు మీ టర్న్ అయిపోయింది ప్లీజ్ వెంకటరెడ్డి గారు మాట్లాడనివ్వండి ప్లీజ్ సగం సగం అనకుండా మనం పూర్తిగా ఒక ఛానల్ చూడకుండా అన్ని ఛానల్ చూస్తే మనకు వాస్తవాలు అర్థం అవుతాయి ఆ ఛానల్లో ఒక యాంకర్ చెప్పింది మీరే పట్టుకొని మీరు మనస్సాక్షి లేని ఛానల్ చూడాలి ఏడొచ్చింది అన్నప్పుడు గుజరాత్ లో ముంద్రా పోర్ట్ లో దొరికితే నరేంద్ర మోడీ గారు సప్లై చేస్తున్నారని చెబుతాం మనం నరేంద్ర మోడీ గారు సొంత రాష్ట్రంలో దొరికింది కాబట్టి నరేంద్ర మోడీ గారు దీనికి అంతటా కారణం అంటావా ఏం మాట్లాడుతున్నాం అన్న మనం కూడా ఎక్కడికి వచ్చాయ్యా కావచ్చు ఎక్కడికి వచ్చాయ్యా అందేశేవరదయ్యా ప్రభుత్వం బాధ్యత ఉంది కదా ఎందుకు డీజీపీ వెంటనే వచ్చింది మనకు సంబంధం లేదంటున్నారు అంటున్నా మీలాంటి దుష్పచారం చేస్తున్నారు కదా మీలాంటి పనికి మాది దుష్పచారం చేస్తున్నారు కదా మరి రాకేం చేస్తారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు పట్టిన నాగేంద్ర గారు ప్లీజ్ నాగేంద్ర గారు ప్లీజ్ 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 నాగేంద్ర గారు నాగేంద్ర గారు చంపేస్తే ఇంతవరకు లేదు అది పోలీసు వ్యవస్థ నాగేంద్ర గారు మీ టర్న్ ప్లీజ్ మీకు టైం ఇవ్వడం జరిగింది మీరు మాట్లాడారు ప్లీజ్ ఒక నిమిషం వెయిట్ చేయండి ప్లీజ్ అండి రెండు సినిమా పక్క ఇందా నేను మీకు సమాధానం వెంకటరెడ్డి గారు ఫైనల్ గా మీకు సమాధానం చెప్పాలి లేదు లక్ష్మణ్ అయితే ఒకటి చెప్పాలి ఎందుకంటే ఆయన అనలిస్ట్ గా కొంచెం ఏంటంటే చెప్పేది కూడా కొంచెం ఎందుకంటే ఒక్కోసారి కొంచెం తప్పుదో పట్టేటటువంటి అవకాశం ఉంది కాబట్టి లక్ష్మణ్ ఇక్కడ ఏం జరిగిందంటే సినిమాకి సంబంధించి అడిగిన దానన్నిటికీ కూడా మంత్రి గారు సమాధానం చెప్పారు ఆయన వకీల్ సాబ్ని ఆపాలనుకున్నారు వకీల్ సాబ్ మీద కుట్ర చేశారని చెప్పాం వకీల్ సాబ్ సినిమా తెలంగాణలో 25 కోట్ల షేర్ వస్తే ఆంధ్రాలో 55 కోట్లు ఎట్లా వచ్చింది మేము అడ్డుకోవాలంటే అలా జరగదు కదా అని చెప్పారు రెండోది సినిమా టికెట్ల గురించి చెప్పారు కదా 40% సినిమా టికెట్ రేట్లు పెంచింది ఈ ప్రభుత్వం మీకు తెలియదు ఆ విషయం 2013లో ఒక జీవో ఉంది ఆ జీవో తర్వాత ఇప్పటివరకు టికెట్ పాత రేట్ల మీద డబ్బులు జిఎస్టీ గల అన్ని దాని మీద వస్తున్నాయి కానీ నేను ఒకే విషయం నాకు కూడా టైం అయింది సోదరా సోదరా నాకు కూడా టైం అయింది సోదరా రైట్ 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 థాంక్యూ అండి థాంక్యూ సో మచ్ డిబేట్ లో పార్టిసిపేట్ చేసినందుకు మొత్తంగా ఇది వాటి న్యూస్ కీప్ వాచింగ్ ఐ న్యూస్ మీతోనే మీ వెంటే